గుంటూరు జిల్లాలో 3 లక్షల మందికి ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించే ప్రయత్నం శరవేగంగా సాగుతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగ నాగరాజు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, డ్రైనేజ్, ఇతర అంశాలపై చర్చించినట్లు మంత్రి చెప్పారు. జులై 1-4 రోజుల్లో ఇవాళ నిర్మాణ శంకుస్థాపనలు చేస్తామన్నారు. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణంలో రాష్టం 26 స్థానంలో ఉంటే ప్రస్తుతం దేశంలో 1వ స్థానంలో ఉందని మంత్రి శ్రీరంగనాథరాజు వెల్లడించారు. తెలుసు, గతంలో ఒక స్థలం ఇచ్చేసి వదిలేసేవారు, కానీ ఈరోజు ఫిల్డింగ్ చేయటం కానీ, రోడ్లు వేయటం కానీ, కరెంట్ ఇవ్వటం కానీ, మంచినీళ్ళు ఇవ్వటం కానీ, ఒక మోడల్ కాలనీస్ కింద అట్లని చేయాలనే ఉద్దేశంతో చేయటం. మన గుంటూరు పట్టణానికి చుట్టుపక్కల సుమారు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి పట్టణంలో ఉన్న ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల తలాలు ఇవ్వాలని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాన్ని అందరం కూడా, ఇటు వ్యవసాయం, ఇటు ఆరోగ్యం, ఇటు ఎడ్యుకేషను, అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి ఈరోజు మనం సమ్మర్ యాక్షన్లో గతంలోనే మనం చేయటం జరిగింది. మంచినీళ్ళ గురించి ఇవన్నీ కూడా ఇప్పటికప్పుడు మనం మళ్ళీ జరిగిన రాష్ట్ర మీటింగ్లో జరిగిన అన్నీ కూడా ఎలా ఉన్నాయని మళ్ళీ యాక్షన్ టేకన్ ప్లాన్లో కూడా డిస్కస్ చేసి చేయటం జరిగింది. తమ దయచేసి ప్రెస్ వారికి మీరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్లో ఉండి మీ సలహాలు కూడా ఇప్పటికప్పుడు తీసుకుని మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ దాన్ని కూడా మేము బాధ్యతయుతంగా ముందుకు నడుపుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.